ఇది సంగతికి స్వాగతం. విద్యుత్ విచ్చలవిడి వినియోగంపై ఇప్పటికైనా కళ్లు తెరవాల్సి ఉంది. ఏటికేటా పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి తగిన ఉత్పాదన జరగడం లేదు. ప్రపంచమంతా తక్కువ విద్యుత్ వినియోగంతో పనిచేసే వస్తువుల వాడకం వైపు వెళుతుంటే దేశంలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంటుంది. విద్యుత్ లోటు గురించి, ఆదాయ చేయాల్సిన అవసరం గురించి ప్రజలకు తెలపాల్సిన ప్రభుత్వం బాధ్యతను గాలి కుదిలేసింది. బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి. వరుస కరువులతో జల విద్యుత్ ఉత్పత్తి కనాకష్టంగా అవుతోంది. గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులకు సరిపడా గ్యాస్ అందక ప్రారంభానికి నోచుకొని వాటి సంఖ్య పెరుగుతోంది. 2010లో నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో ఏడాదికి 600 టెరావాట్ అవర్స్ గా ఉన్న విద్యుత్ వినియోగం 2020 నాటికి 1200 టెరావాట్ అవర్స్ చేరుకుంటుందని అంచనా. ప్రజల జీవన శైలి, పట్టణీకరణ పెరగడం, మౌలిక రంగాల అభివృద్ధి వంటివి విద్యుత్ వినియోగం పెరగటానికి కారణాలు. పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా సంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదనపై దృష్టి పెట్టకపోవడమే ప్రధాన లోపం. దేశంలో జల, బొగ్గు, గ్యాస్ ఆధారంగానే విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఆధునిక పరిజ్ఞానంతో ప్రపంచ దేశాలన్నీ అణువిద్యుత్తో పాటు సంప్రదాయేతర విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాయి. విద్యుత్ ఉత్పాదన పెంచేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తూనే తక్కువ విద్యుత్ వినియోగంతో ఉపయోగించే వస్తువుల తయారీపై కూడా పరిశోధనలు విస్తృతం చేశాయి. సౌరశక్తి ద్వారా విద్యుత్ అవసరాలు 70% మేర తీర్చుకునే అవకాశం ఉన్నా ఆ వైపు ఆలోచించడం లేదు. ప్రస్తుతానికి ఓన్లీ 14 ప్రోడక్ట్స్ కి స్టార్ లేబులింగ్ తీసుకొచ్చారు. కానీ అందులో మేజర్ గా కన్స్యూమర్ ఐటమ్స్ తీసుకొచ్చారు. అంటే ఎయిర్ కండిషనర్స్ కి, రిఫ్రిజిరేటర్స్ కి, లైట్లకి, సిఎఫ్ఎల్ బల్బ్స్ కి ఇలాంటి వాటికి తీసుకొచ్చే ఫ్యాన్స్ కి. ఎందుకంటే ఏ ఇంట్లో చూసినా 40-60% ఆఫ్ ఎనర్జీ ఫ్యాన్స్ లో అవుతుంది. లేకపోతే వాషింగ్ మిషన్స్, లేకపోతే మైక్రోవేవ్, లేకపోతే రిఫ్రిజిరేటర్స్, వీటిలో ఎఫిషియన్సీ తీసుకురాగలిగితే ప్రతి ఇంట్లోని వాళ్ళ కన్జంప్షన్ బై 30-40% తగ్గించగలిగితే ఆటోమేటిక్గా ఈ డిమాండ్ 200 యూనిట్ల నుంచి 300 యూనిట్ వెళ్ళేది ఆటోమేటిక్ అది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇంకా కొత్త కొత్త జనాలు అభివృద్ధి చెందిన మోర్ అండ్ మోర్ పీపుల్ ఎఫోర్డబిలిటీ పెరగడం వల్ల వాళ్ళు కూడా కొనుక్కుంటారు. కానీ కొంత ఎఫిషియెంట్గా కంట్రోల్ చేసే విధానం వల్ల మనకి ఎక్కువ పవర్ ప్లాంట్ పెట్టాల్సిన అవసరం తగ్గుతుంది. విద్యుత్ వినియోగ డిమాండ్ 2020 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా. పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని నిలువరించడం ఎవరి చేతిలో లేని విషయం. ముంచుకొచ్చే విద్యుత్ లోటు ప్రమాదాన్ని తప్పించాల్సిన బాధ్యత మాత్రం అందరిది. మార్కెట్లోకి విచ్చలవిడిగా వస్తున్న గృహోపకరణాలు విద్యుత్ ఆదా చేసే నిబంధనలకు లోబడి ఉన్నాయా లేదా అని పరిశీలించే వ్యవస్థ తక్షణ అవసరం. ప్రస్తుతం దేశంలో విద్యుత్ అవసరాలకు 70% మేర బొగ్గు ఆధారిత ప్రాజెక్టులే ఆధారం. బొగ్గు నిల్వలు కూడా తరిగిపోతున్నాయి. బొగ్గు వెతికితీత ఖర్చు పెరిగింది. విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయం వైపు వెళ్ళక తప్పని పరిస్థితి. కొత్త ప్లాంట్స్ ఎక్కడైతే వస్తున్నాయి మన సక్రమంగా ఎన్వైరాన్మెంటల్ ప్యాకేజ్ ఇవ్వాలి, కానీ ప్లాంట్స్ మాత్రం రావాలి. ఈ రోజు నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్లాంట్స్ వద్దంటున్నారు. సో మీకు ప్లాంట్స్ వద్దన్నప్పుడు పవర్ ఎక్కడ నుంచి వస్తుంది? ఈ రోజు న్యూక్లియర్ ప్లాంట్ వద్దంటున్నారు కూటమికులం, అదేవిధంగా థర్మల్ ప్లాంట్స్ కూడా వద్దంటున్నారు, అదేవిధంగా గ్యాస్ ప్లాంట్స్ ఏస్ అంటున్నా కానీ గ్యాస్ లేదు, సోలార్ ఏమో టారిఫ్ ఎక్కువ ఉంది అంటారు. సో వేర్ ఇస్ ద సొల్యూషన్? ఐ థింక్ ఎ బిగ్ పాలసీ డిసిజన్ జరగాలి, పాలసీ డిబేట్ జరగాలి. ఎందుకంటే పవర్ అనేది అందరికీ అవసరము. ఇక్కడ ఎవరికి బ్లేమ్ చేయడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. 2010లో నిర్వహించిన సర్వేక్షణ ఒక ఏడాదిలో పలు దేశాల విద్యుత్ వినియోగం ఎంతో నివేదించింది. అమెరికాలో ఒక ఏడాదికి 3,873 బిలియన్ కిలోవాట్ అవర్స్ విద్యుత్ ఆవిరైపోతుంది. 40 కోట్లు కూడా లేని అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ వినియోగదారు. ఆ తర్వాత చైనాలో 3,438 బిలియన్ కిలోవాట్ అవర్స్ వినియోగమవుతోంది. జపాన్లో 858.5 బిలియన్ కిలోవాట్ అవర్స్, రష్యాలో 857.6 బిలియన్ కిలోవాట్ అవర్స్, మన దేశంలో ఏటా విద్యుత్ వినియోగం 568 బిలియన్ కిలోవాట్ అవర్స్ గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగంలో మనది 5వ స్థానం. దేశంలో 2010లో శక్తి వినియోగంపై వేసిన అంచనాల ప్రకారం ప్రస్తుతం 147,402 మెగావాట్లుగా ఉన్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 241,000 మెగావాట్లకు పెంచుకోవాల్సిన అవసరం ఉందని అంచనా వేశారు. విద్యుత్ పరికరాల ద్వారా వివిధ సంవత్సరాల్లో విద్యుత్ వినియోగాలు మితిమీరుతున్నాయి. వాటి వివరాలు ఇవి. ఎన్
ఎనర్జీ ఎఫిషియంట్ ఐటమ్స్ కొనుక్కోవడం వల్ల ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బెనిఫిషరీ కొనుక్కున్న వాళ్ళు ఫస్ట్ బెనిఫిట్ అవుతారు, నెక్స్ట్ సొసైటీ బెనిఫిట్ అవుతుంది, థర్డ్ గవర్నమెంట్ మీద భారం తగ్గుతుంది, నాలుగు వనరులు సేవ్ అవుతాయి, అంటే కోలు వాటర్ ఇలాంటివన్నీ సేవ్ అవుతాయి. సో ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి ప్రజలు, రాష్ట్రం, ప్రభుత్వం, సెంటర్ చాలా సీరియస్గా కృషి చేయగలరు.